హలో నమస్తే నేను జర్నలిస్ట్ వై అన్నారు ప్రభుత్వాలుగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కోర్టులో లేకపోతే పౌర సమాజమో యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు అందరూ అందరినీ వంద శాతం సాటిస్ఫై చేయలేరు కొన్ని సందర్భాల్లో నాయకులు ప్రభుత్వాలు తప్పులు కూడా చేయొచ్చు తప్పులు చేస్తూ ఉంటారు తప్పులు చేయడం మానవ సహజం ప్రభుత్వాలకి న్యాచురల్గా చాలా సందర్భాల్లో చాలా ప్రభుత్వాలు తప్పులు చేస్తూనే ఉంటాయి ఎవరైనా ఒక తప్పు చేసినప్పుడు అది తప్పని మనకి ఆ సమయంలో తెలియకపోయినా ఆ తర్వాత తప్పు లాంటి సమాచారం తప్పు లాంటి సూచనలు సలహాలు ఎవరైనా ఇచ్చినా దాన్ని తీసుకోవడం అనేది సరైన లక్షణం అవుతుంది అటువంటి సలహా అటువంటి ఒక సూచన కోర్టుల వైపు నుంచి వచ్చినా తీసుకోవడమే సరైన నిర్ణయం అవుతుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద హాట్ టాపిక్గా ఉన్న లడ్డూ అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు పూర్తిగా ఆయన్ని ఆత్మరక్షణలో పడేశాయి సమర్థించుకోలేని పరిస్థితిలోకి నెట్టేశాయి నిన్న మధ్యాహ్నం సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్తే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఈ అంశం పైన సుప్రీంకోర్టు మాట్లాడిన మాటలపైన సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపైన అఫీషియల్గా స్పందించలేని పరిస్థితిలో ఉంది సో స్పందించాలి గౌరవించాలి సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం సో పొరపాటున లేకపోతే తొందరపాటునో మా నాయకుడు ఇలా మాట్లాడి ఉన్నారు అని చెప్పడం వల్ల తెలుగుదేశం పార్టీకి పోయేదేం లేదు ఇంకా గౌరవం పెరుగుతుంది కానీ ఆ పని రాజకీయ పార్టీలు చేయవు సో ప్రభుత్వంగా ఉన్నవాళ్ళు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవాళ్ళు ఆ పని చేయడానికి ముందుకు రారు బట్ చేస్తే వాళ్ళ గౌరవం పెరుగుతుందని చెప్పడం నా ఉద్దేశం ఇక్కడ నిన్నటి నుంచి సుప్రీంకోర్టు అంశానికి సంబంధించి చాలా తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కాసేపటి నుంచి క్రితం నుంచి మొదలుపెట్టింది ఒక క్యాంపెయిన్ జగన్మోహన్ రెడ్డి హయాంలో దేవాలయాలు ధ్వంసం చేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో దేవాలయాల్ని వాంటెడ్గా కూల్చివేస్తూ వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి హయాంలో రథాలని తగలబెట్టారు జగన్మోహన్ రెడ్డి హయాంలో దేవుళ్ళ విగ్రహాలను కూడా నరికేశారు తలలు తీసేశారు అటువంటి జగన్మోహన్ రెడ్డి కి మద్దతుగా ఎలా కోర్టులు కూడా మాట్లాడతాయి ఈ తరహాలో కొన్ని వ్యాఖ్యలు కొన్ని హ్యాండిల్స్ నుంచి చేస్తూ ఉన్నారు సో ఇక్కడ నా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో హిందువుల ఆచారాలను హిందువుల సాంప్రదాయాలను గౌరవించకపోతే హిందూ దేవాలయ దేవాలయాలపైన దాడులు చేయిస్తే హిందూ దేవుళ్ళ తలలు నరికి వేయిస్తే అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారే చేసి ఉన్నారని మీరు భావిస్తే దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డిని శిక్షించండి జగన్మోహన్ రెడ్డి పైన చర్యలు తీసుకోండి జగన్మోహన్ రెడ్డి ఇవి చేశాడు అనే దానికి సంబంధించిన ఆధారాలను సంపాదించండి జగన్మోహన్ రెడ్డి ఇలా ఆలయాలను ధ్వంసం చేశాడు అనే ఆధారాలను తీసుకొచ్చి కోర్టు ముందు పెట్టి అదే సుప్రీంకోర్టు ఏదైతే సుప్రీంకోర్టు నిన్న మిమ్మల్ని తప్పుపట్టిందో అదే సుప్రీంకోర్టు ముందు జగన్మోహన్ రెడ్డి వాంటెడ్లీ ప్లాండ్గా ఇగో ఆలయాలను ధ్వంసం చేయించాడు అని సుప్రీంకోర్టుతో చెప్పించి జగన్మోహన్ రెడ్డికి శిక్ష చేయండి శిక్షించండి ఖచ్చితంగా హిందువులు కాదు ఏ మతానికి సంబంధించిన మనోభావాలను ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు తప్పు పట్టేలా ప్రవర్తించినా అపచారం చేసేలా ప్రవర్తించినా వాళ్ళ వాళ్ళని తక్కువగా చూసే ప్రయత్నం చేసినా ఆ మతాన్ని నాశనం చేసే ప్రయత్నం చేసినా వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా అటువంటి చర్యలకు జగన్మోహన్ రెడ్డి కూడా అర్హుడే ఆయన తప్పు చేసి ఉంటే ఆయన ఆ తప్పు చేశాడు అంటూ గడిచిన ఐదేళ్ల పాటు మీరు ఆరోపణలు చేస్తూ వచ్చారు మీరు అప్పుడు ప్రభుత్వంలో లేరు ఇప్పుడు మీరు ప్రభుత్వంలోకి వచ్చారు ప్రభుత్వంలోకి వచ్చి వంద రోజులు అవుతోంది ఇప్పుడు కూడా ఆరోపణలు చేయకూడదు ఇప్పుడు కూడా ఆరోపణలు చేయడం అన్ఫార్చునేట్ ఇప్పుడు మీరు తేల్చాలి ఏం జరిగింది ఎలా మొత్తం రాష్ట్రంలో ఉన్న ఆలయాలన్నీ ధ్వంసం చేయడానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పథకాన్ని రచి రచించాడు ఎవరితో ఇంప్లిమెంట్ చేయించాడు ఆధారాలు సేకరించండి దానిపైన విచారణ చేయండి దానికి సంబంధించిన ఎవిడెన్స్ని గ్యాదర్ చేయండి తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా శిక్షించండి శ్రీ విజయనగరంలో శ్రీరాముల విగ్రహాన్ని నరికేశారు ఎవరు నరికారు ఏంటో ఇప్పటివరకు ప్రభు గత ప్రభుత్వం తేల్చలేకపోయింది అంటే మీరు ఆరోపణలు చేశారు అక్కడికి వెళ్ళి ధర్నా చేశారు అక్కడికి వెళ్ళి రాస్త ఆరోపణలు చేశారు చాలా పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఇప్పుడు మీరు అధికారంలోకి ఉన్నారు అధి అధికారంలోకి వచ్చారు వంద రోజులైంది దాని వెనక జగన్మోహన్ రెడ్డి తేల్చండి ఎందుకు జగన్మోహన్ రెడ్డి పైన ప్రేమ ఎందుకు జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తున్నారు తేల్చి బయటపెట్టి ఆయనపైన చర్యలు తీసుకోండి తిరుమలలో అపచారం జరిగింది తిరుమలలో మొత్తం దోచేశారు తిరుమలలో లడ్డూ క్వాలిటీ లేకుండా చేశారు తిరుమలలో ఇంకేదో చేశారు తిరుమల భూములు కబ్జా చేశారు తిరుమలకు సంబంధించిన నిధులతో తిరుపతిలో రోడ్లు వేశారు తిరుమల శ్రీవారికి సంబంధించిన ఆస్తులను అమ్మేశారు ఇవన్నీ గత ఐదేళ్లుగా మీరు చేసిన ఆరోపణలు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇవి ఆరోపణలుగానే ఉండకూడదు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని నిరూపించాలి వీటిని నిరూపించి జగన్మోహన్ రెడ్డికి శిక్ష చేయాలి నిరూపిస్తున్న సందర్భంగా ఆధారాలు చూపించాలి కోర్టుల ద్వారా జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు అనే నిర్ధారణకు వచ్చేలా చేయాలి దాన్ని ప్రజల ముందు పెట్టండి అది మీకు రాజకీయంగా కూడా ఉపయోగపడుతుంది సో హిందూ మతాన్ని తక్కువ చేసి హిందూ మతాన్ని ఇబ్బంది పెట్టారు అని జగన్మోహన్ రెడ్డి పేరు మీరు క్యాంపెయిన్ చేస్తున్న నేపథ్యంలో దాన్ని నిరూపించి ఆయనకి మీరు శిక్ష ఇస్తే హిందువులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి వెంట ఉండరు మీరు తప్పు చేశారు శిక్ష అనుభవించండి అనే చెప్తారు సో అది వదిలేసి అప్పుడు ఆయన కూల్ చేశాడు ఆయన కూల్ చేశాడు అంటే ఇప్పుడు మీరు సోషల్ మీడియాలోనే ఇంకెక్కడో క్యాంపెయిన్ చేయడం ద్వారా ఇప్పుడు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను గౌరవించకపోవడం ద్వారా సుప్రీంకోర్టు జడ్జి గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులు వాదించినవాడు కాబట్టి ఇటువంటి ఇచ్చాడు అంటూ సంకుచితంగా మాట్లాడడం ద్వారా మీరు ఇంకా లోపలికి ఇంకా లోతుకి కూరుకుపోయి ఎవరు బయటకు తీయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు ఇది రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి నష్టం కూటమి సర్కారు కూడా నష్టం కూటమి సర్కారు అనైతికంగా బిహేవ్ చేస్తుందని ప్రజలు భావించడానికి సంబంధించిన అవస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళకి నా సలహా ఏంటంటే జగన్ తప్పులను వెలికి తీసి సాక్ష్యాధారణ సాక్ష్యాధారాలను సేకరించి కోర్టుల ముందుంచి కోర్టుల ద్వారా ఆయన్ని శిక్షించండి అంతే తప్ప ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదో చేశారంటూ రాజకీయపరమైన విమర్శలు అధికారంలో ఉన్న పార్టీ చేయడం అనేది సహేతుకం కాదు సరైనది కాదు అది ప్రాపర్ పొలిటికల్ ఎజెండా ఏ పార్టీకి కూడా అవదు